పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. లూకా సువిశేషము 2వ అధ్యాయము 34వ వచనము నుండి. సిమియోను వారిని ఆశీర్వదించి, ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీలలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, ఈ 2వ రోజు వడకంలో మనము మరియ తల్లి యొక్క హృదయాన్ని గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. ఉదయమున మరియ తల్లి అంతయు తన మనస్సున ఉంచుకొని మనన చేసెను అని ధ్యానించాం. ఏమేమి అంశాలపై ఆ తల్లి మనన చేసి తన మదిలో జ్ఞాపకపరుచుకుంటూ ఉందో తెలుసుకొని ఉన్నా. ఇప్పుడు ఆ తల్లి యొక్క హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవచ్చున్నది అని సిమియోను ప్రవక్త మరియ తల్లితో పలికినటువంటి పలుకులను విని ఉన్నా. మరి ఎలాంటి ఖడ్గము మరియ తల్లి యొక్క హృదయంలో దూసుకొని పోబోతున్నది? ఎలాంటి విషయాలు దేవాతి దేవుడు ఈ యొక్క 2వ అంశం ద్వారా మనందరికీ బయలుపరచబోతూ ఉన్నారు? మరియ తల్లి యొక్క హృదయము భారముతో కూడినటువంటి హృదయము అని ఈ యొక్క వచనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఒక ఖడ్గము హృదయంలో దూసుకొని పోచున్నది అంటే ఎంత హృదయ వేదన చెందుతుందో అనేది సిమియోను ముందుగానే తెలియపరుస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా మనం చదువుకున్నటువంటి సువిశేషపు మాటలు లూకా సువిశేషము 2వ అధ్యాయము 34-35 వచనాలు. సిమియోను అన్న వీరి ఇరువురు బాలయేసును ఆశీర్వదించిన తరువాత మరియ తల్లితో పలికినటువంటి మాటలు, ఒక ఖడ్గం నీ హృదయంలో దూసుకొని పోతుంది ఎందుకంట అనేది కూడా చిన్ననాడే బాలయేసును గురించి సిమియోను మరియ తల్లితో ప్రవచించారు. ఇతను అనేక మందికి వివాదాస్పదముగా ఉండును అంటూ ఉన్నాడు. 2వదిగా మనోభావములన్నిటినీ ఈయన బయలుపరచును, అన్ని విషయములను ఈయన తేట తెల్లము చేయును. కాబట్టి నీ హృదయములో ఒక ఖడ్గము, ఒక భారము నీ హృదయంలోనికి రాబోతూ ఉన్నది. ఆయన ఈ లోకంలోనికి వచ్చిన తరువాత మంచిని నిలబెట్టడానికి, మంచిని కట్టడానికి, నిర్మించటానికి ఆయన ఏం చేస్తాడంట, చెడును ఎత్తి చూపుతాడు. చెడును ఎత్తి చూపినప్పుడల్లా కూడా నీ హృదయం భారముతో నిండిపోతూ ఉంటుంది అనేది సిమియోను బాలయేసుని ఆశీర్వదిస్తూ మరియ తల్లితో ప్రవచించినటువంటి ప్రవచనం. మరి అది ఆ తల్లి యొక్క జీవితంలో జరిగిందా లేదా, ఆమె హృదయం భారముతో నిండిందా లేదా అనే అంశాలను ఈ రోజున మనము ఈ యొక్క పవిత్రమైన సమయమున ధ్యానించుకుందాం. తద్వారా ఆ తల్లి యొక్క హృదయముతో మన హృదయాలను జత చేర్చటానికి ఒక అవకాశం, ఒక మంచి ఆలోచన నీకు నాకు కలగాలి. తద్వారా మన యొక్క భారము, మన యొక్క జీవితము, మన యొక్క మరణము ఆ తల్లి యొక్క మరణముతో, ఆ తల్లి యొక్క హృదయ భారముతో పోల్చినట్లయితే చాలా చిన్నవిగా కనిపిస్తాయేమో. కావుననే ధ్యానించుకుందాం ఆ తల్లి హృదయం ఎంత భారముతో నిండిపోయిందో ఈ రోజున మనం ధ్యానిద్దాం. మత్తయి సువిశేషము 2వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు, యేసు ప్రభువుకి మరియ తల్లి జన్మనిచ్చిన తరువాత బెత్లహేములో ఆ పశువుల పాకలో సేద తీర్చుకుంటున్నప్పుడు
గొర్రెల కాపరులు ఆ ప్రభువుని దర్శించి ఆశీర్వాదాన్ని పొందుకున్నప్పుడు ముగ్గురు రాజులు కూడా ఏం చేస్తున్నారంట, తూర్పు దేశం నుండి వస్తున్నటువంటి ముగ్గురు రాజులు ఆ బాలయేసుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకొని ఆ బాలయేసునికి కానుకలను సమర్పించటానికి తూర్పు దిగ్గు నుండి ముగ్గురు రాజులు బయలుదేరారు. హెరోదు దగ్గరకు వచ్చారు, హెరోదును అడిగి ఉన్నారు. హెరోదు పరిశీలన చేసి బెత్లహేములో జన్మించాడు అని తెలియపరిచాడు. బెత్లహేమునకు ప్రయాణమవుతూ ఉండగా ముగ్గురు రాజులు హెరోదు వారిని రహస్యముగా పిలిచి ఆయన ఉన్న తావును లేదా చోటును మీరు తెలుసుకొని మాకును అంటే నాకును చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తాను అని వారితో పలుకుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా హెరోదు ముగ్గురు రాజులతో పలుకుతున్నటువంటి బూటకపు మాటలు. దేవుని ప్రియ బిడ్డలారా, ఆరాధించటం కాదు కానీ బెత్లహేము నుండి నా ప్రజలను పరిపాలించుటకు ఒక రాజు వస్తున్నాడా అనే అసూయ హెరోదులో మొదలైంది. అందుకే వారిని రహస్యంగా పిలిచి నాకు కూడా ఆ చోటును తెలియపరచండి, నేను వెళ్ళి ఆరాధిస్తాను అనే పలుకులు పలుకుతూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఆ వాక్యాన్ని చదువుతూ వెళ్ళినట్లయితే ఆ ముగ్గురు రాజులు ఆ బెత్లహేమునకు చేరి ప్రభువుని ఆరాధించి ప్రభువుకి కానుకలను సమర్పించి తిరిగి దూత చెప్పినట్లుగా వారు హెరోదు దగ్గరకు వెళ్లకుండా వేరే మార్గంలో వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయారు అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అప్పుడు ఆ సందర్భంలో హెరోదు ఉగ్రుడై రాజులు మోసం చేసి వెళ్ళిపోయారు అని గమనించి ఏం చేస్తున్నాడంట, పసిబిడ్డలు అని కనికరం లేకుండా, పసిబిడ్డలు అని ఆలోచన లేకుండా ఏం చేస్తున్నాడు, 3 సంవత్సరాలలోపు మగపిల్లలందరినీ కూడా చంపిస్తూ ఉన్నాడు. ఎలాంటి మరి ఆలోచన లేకుండా ఏం చేస్తున్నాడు, కఠినంగా మరి తీర్పుని విధించాడు. లోక ఆ యొక్క ప్రాంతంలోనికి వెళ్ళి మీరు ఎక్కడైతే 3 సంవత్సరాలలోపు మగపిల్లలు కనపడతారో అక్కడ వారందరినీ పిల్లలందరినీ చంపివేయండి అని ఆయన చాటింపు వేశారు. ఆ సందర్భంలో ఆ రాత్రికాలం వేళ యోసేపు గారు మరియ తల్లిని పుట్టినటువంటి బాలయేసుని తీసుకొని రాత్రికాలమున ప్రయాణమైపోతున్నారు. మంచిని రక్షించటానికి చెడు నుండి దూరమవుతూ ఉన్నారు. ఎక్కడా కూడా చెడుకు దగ్గరగా ఉండటానికి నిర్ణయించుకోలేదు. దేవుడు కూడా దూత ద్వారా మీరు ఇక్కడ ఉండవద్దు అని చెప్పేసి చెడు నుండి లేదా చీకటి నుండి వెలుతురులోనికి లేదా మంచిలోనికి ప్రయాణం చేయండి, ప్రాణాన్ని దక్కించండి, ఆ రక్షకుడు ఈ లోకాన్ని రక్షించాలి కాబట్టి ఆ రక్షకుణ్ణి రక్షించండి అని చెప్పి దూత ద్వారా జోజప్ప గారిని మరియ తల్లిని ప్రేరేపించి వారిని ఆ బెత్లహేము నుండి తీసుకుని పోతూ ఉన్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, మన జీవితాలలో కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఆ తల్లి ఎంత హృదయ వేదన చెంది ఉన్నదో ఆ చలిలో ఆ బాలయేసుని అప్పుడే జన్మనిచ్చినటువంటి బాలయేసునికి ఆ యొక్క తల్లి ఆ దోసుల్లో లేదా కౌగిలిలో పెట్టుకొని ప్రయాణమైపోతుండగా రాత్రి వేళ ఎంత ఇబ్బందులు పడి ఉంటారో, ఎంత తన హృదయం తల్లడిల్లిందో ఆ రక్షకుణ్ణి రక్షించాలి అని, తన యొక్క కుమారుని రక్షించాలి అని ఎంత తల్లడిల్లిపోయిందో ఆలోచన చేద్దాం. ఈ రోజున కూడా మనందరి కోసము ఆ తల్లి హృదయం భారమెక్కింది, ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. ఎందుకో తెలుసా, ఎందుకో తెలుసా, నీవు నేను చీకటిలో ప్రయాణం చేస్తూ ఉన్నా, నీవు నేను చెడులో ప్రయాణం చేస్తూ ఉన్నాం, నీవు నేను అసత్యంలో బ్రతుకుతూ ఉన్నాం. అందుకే ఆ తల్లి ద్వారా దేవాతి దేవుడు మనలందరినీ కూడా
ఆలోచన చేయమని ప్రేరణ అందిస్తూ ఉన్నాడు. ఆ రోజున మరియ తల్లి రక్షకుణ్ణి రక్షించటానికి జోజప్ప గారు మరియ తల్లి వారు ఆ చీకటి నుండి దూరమై ఉన్నారు. ఈ రోజున నిన్ను నన్ను కూడా తల్లి ప్రేరేపిస్తుంది. తల్లి హృదయం భారముతో మనలందరినీ అర్థిస్తూ ఉంది. ఏమనో తెలుసా, మీరు చీకటి నుండి వెలుతురులోనికి రండి అంటూ ఉంది. పాపము నుండి మీరు పరిశుద్ధతలోనికి రండి అంటుంది. బలహీనతలో నుండి బలములోనికి రండి అని మనలందరినీ ఆ తల్లి ఆహ్వానిస్తుంది. హృదయ వేదనతో ఆమె మనల్ని పిలుస్తూ ఉంది. ఎందుకు ఈ చీకటి బ్రతుకులు? ఇంకా ఎన్నాళ్ళు మీరు ఈ యొక్క చీకటిలో ఉంటూ ఉంటారు అని ఆ తల్లి మనలందరినీ మరి కోరుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలార్, సాధారణంగా మనము ఆలోచన చేసినట్లయితే మంచిని ఎక్కువగా ప్రేమించం, సత్యానికి ఎక్కువగా విలువ ఉండదు, వెలుగులో మనం ఎక్కువగా ఉండలేం. కాబట్టే మనందరి జీవితాలు కూడా అనేకమైనటువంటి కష్టాలలో, నష్టాలలో, కన్నీటిలో, ఇబ్బందులలో ఇరుక్కుని పోతూ ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు ఉన్నప్పుడు మనము ఆత్మ పరిశీలన చేయలేం, హృదయాన్ని మనం తెరవలేం. హృదయ పరిశీలన ఎప్పుడైతే చేయగలుగుతూ ఉంటామో అప్పుడు మన ఆలోచన పెరుగుతుంది, మన ఆలోచనలో దైవ జ్ఞానం అనేది వస్తూ ఉంది. తద్వారా మనము నిదానముగా చీకటి నుండి లేదా బలహీనత నుండి, పాపము నుండి, నష్టము నుండి బయటికి రాగలుగుతాం. కానీ మనం ఎప్పుడు కూడా అలాంటి మంచి నిర్ణయాలను తీసుకోవటానికి త్వరగా ముందడుగు వేయలేకపోతూ ఉంటాం. మరియ తల్లి యొక్క హృదయం మరి ఒక్కసారి వేదన చెందుతూ ఉంది. ఆ రోజున మరియ తల్లి యొక్క హృదయం వేదన చెందింది ఈజిప్టుకు పారిపోతున్నప్పుడు బెతలహేము నుండి. ఈ రోజున మరి ఒక్కసారి ఆ తల్లి యొక్క హృదయం వేదన చెందుతూ ఉంది. ఎందుకు నా బిడ్డలు నా కుమారుని నుండి, నా దగ్గర నుండి దూరమైపోతూ ఉన్నారు? ఎందుకు నా బిడ్డలు నన్ను ప్రేమించలేకపోతున్నారు, నా కుమారుని యొక్క ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు అని హృదయ వేదన చెందుతూ ఉంది. హృదయ భారములతో ఆ తల్లి ఆలోచన చేస్తూ ఉంది. ఇంకా ఎప్పుడు ఈ బిడ్డలు సత్యాన్ని తెలుసుకొని నా కుమారుడి వైపునకు వారు మరలుతారు అని మరియ తల్లి యొక్క హృదయం వేదన చెందుతుంది. మన జీవితాల ద్వారా, మన యొక్క బలహీనమైనటువంటి జీవితాల ద్వారా మరియ తల్లి యొక్క హృదయంలో మరి ఒక్కసారి ఒక ఖడ్గము దూసుకొని పోతూ ఉంది అనేది మనం గ్రహించాలి. ఎప్పుడు ఆ యొక్క భారమైనటువంటి హృదయము తేలిక పడుతుంది అంటే నీ జీవితం నా జీవితం సరిచేసుకున్నప్పుడే. సరిచేసుకున్నంత వరకు కూడా ఆ తల్లి హృదయం వేదన చెందుతూ ఉంటుంది అనేది మనం ఆత్మ పరిశీలన చేయాలి. ప్రియ స్నేహితులారా, రెండవదిగా లూకా సువిశేషము 2:48 మనం ధ్యానించినట్లయితే ఈ యొక్క వృత్తాంతము చాలా చక్కగా అమర్చబడి ఉన్నది. లూకా సువిశేషంలో తిరు కుటుంబము యెరూషలేము పండుగ, దేవాలయము పండుగకు వారు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళారు. అప్పటికి బాలయేసునకు 12 సంవత్సరాలు. అక్కడ ఆ పండుగ ఉత్సవములలో 3 రోజులు పాల్గొన్న తరువాత వారు తిరిగి ప్రయాణమవుతూ ఉన్నారు. తిరిగి ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు జోజప్ప గారు పురుషుల యొక్క వరుసలో వస్తున్నారు, మరియ తల్లి స్త్రీల యొక్క వరుసలో వస్తుంది. బాలయేసు దేవాలయంలోనే ఉండిపోతున్నారు. జోజప్ప గారు అనుకున్నారు మరియ తల్లి దగ్గర ఉన్నారేమో అని. మరియ తల్లి అనుకున్నారు బాలయేసు జోజప్ప గారి దగ్గర ఉన్నారు అనుకొని ఇరువురు ఒక దగ్గర చేరేసరికి 3వ వారు కనిపించటం లేదు, వారే దివ్య బాలయేసు. ఇక కలవరం ఆ తల్లి యొక్క హృదయంలో ప్రారంభమైంది. ఆ తల్లి యొక్క హృదయంలో భారం ప్రారంభమైంది. తిరిగి వెతుకుకుంటూ తిరిగి మళ్ళీ 3 రోజులకు దేవాలయంలో పెద్ద పెద్దవారి మధ్య ఆయన కూర్చొని వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వింటూ, ఆ పెద్దవారికి ప్రశ్నలు వేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అది చూసినటువంటి మరియ తల్లి పలుకుతున్నటువంటి మాట లూకా సువిశేషము 2:48, నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెతుకుచున్నాము, ఎందుకు నీవిలా చేసి ఉన్నావు అని
ఆ తల్లి హృదయంలో భారముతో కుమారుణ్ణి అడుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజున భారముతో అడిగిన తల్లి ఈ రోజున నిన్ను నన్ను కూడా అదే భారముతో ప్రభు మరియ తల్లి నిన్ను నన్ను అడుగుతుంది. ప్రేమైన కుమార్తె, ప్రేమైన కుమారుడా, ఎందుకు నీవు ఈ విధముగా చేస్తూ ఉన్నావు? ఏ విధముగా అంటే లోకపరముగా ఎందుకు జీవిస్తూ ఉన్నావు? లోకంలోని మరి అట్రాక్షన్కు ఎందుకు గురవుతూ ఉన్నావు? లోకంలోని వనరులకు ఎందుకు నువ్వు ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నావు? లోకంలోని వస్తువులకు ఎందుకు నువ్వు అంత మక్కువ చూపిస్తూ ఉన్నావు? నా కుమారుడు, నీ ప్రభువైన క్రీస్తుని చూడవా? ఆ యొక్క క్రీస్తు యొక్క గొప్పతనాన్ని నీవు తెలుసుకునవా? ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావు అని ఈరోజున మరియ తల్లి నిన్ను నన్ను అదే హృదయ వేదనతో అడుగుతూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఆ హృదయ ప్రేమను లే ఆ హృదయ వేదనను నీవు నేను గమనించకుండా ఏం చేస్తున్నామంట, ఈ లోకంలో ప్రయాణమైపోతూ ఉన్నాం, ఈ లోకంలో ఆగిపోతూ ఉన్నాం. యేసు ప్రభువు ఆ దివ్య బాలయేసు దేవాలయంలో ఏ విధముగా ఒక మంచి కోసం ఆయన ఆగిపోయాడు, కానీ మరియ తల్లి కలవరపడింది. కానీ నీవు నేను ఈ లోకంలోనే ఆగిపోతున్నాం, మంచిని గ్రహించలేక ఆగిపోతున్నాం, మంచిలోనికి రావాలంటే మనం కష్టపడుతూ ఉన్నాం. అందుకే మరియ తల్లి మరి ఒక్కసారి నీ దగ్గరకు నా దగ్గరకు వచ్చి, కుమారా కుమార్త, ఎందుకు నీవు ఇలా చేశావు, ఎందుకు నీవు ఆగిపోయావు అంటూ మనల్ని ప్రశ్నిస్తోంది. ఏం సమాధానం చెప్పగలుగుతాం ఈ రోజున? ఈ పవిత్రమైనటువంటి పండుగ రోజున రెండవ వడకంలో వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి నీవు మరియ తల్లికి ఎలాంటి సమాధానం చెప్పగలుగుతావు? ఆ అమ్మకు ఎలాంటి సమాధానం ఇవ్వాలనుకుంటూ ఉన్నావు? తండ్రి దేవుని దగ్గరకు రావాలని ఇష్టపడుతున్నావా లేదా? ఎందుకు నీవు సరి అయిన మార్గాన్ని చూడలేకపోతూ ఉన్నావు అని ఆ తల్లి అడుగుతూ ఉంది. ఎందుకు ఇలా చేశావు, ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్రభువుని తెలుసుకో. నీకోసమే నేను నవమాసాలు మోసి ఈ లోకానికి కానుకగా ఇచ్చి నిన్ను రక్షించటానికి నేను పంపించినటువంటి నా కుమారుడు నీ తండ్రి వైపు ఎందుకు రాలేకపోతూ ఉన్నావు అని ఆ తల్లి భారముతో ఈరోజున నిన్ను అడుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ పరిశీలన చేద్దామా? ఆ తల్లికి సమాధానం చెప్పే బిడ్డలముగా, ఆ తల్లి యొక్క హృదయ వేదనను తీర్చే బిడ్డలముగా ఆ తల్లి వైపునకు మనము రావటానికి మన అడుగులను ముందుకు నడిపిద్దామా? పరిశీలన చేసి ఆ తల్లి వైపునకు తిరగటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా యోహాను సువిశేషము 19:26 చూసినట్లయితే, ఆ కల్వరిలో యేసు ప్రభువు శిలువ మీద భారముతో వేదన పడుతూ ఉండగా, ఆ శిలువ క్రింద యేసు ప్రభువు ప్రేమించిన శిష్యునితో కలిసి మరియ తల్లి హృదయ వేదన పడుతూ ఉంది. ఆ హృదయ వేదన ఎవరూ తీర్చలేనటువంటి హృదయ వేదన. తాను ఉండగానే యవ్వనస్తుడైనటువంటి క్రీస్తు 33 తన జీవితాన్ని చాలించబోతూ ఉండగా, ఆయన కల్వరిలో వేలాడుతూ ఉండగా, తల్లి బ్రతికి ఉండగానే కుమారుడు ఈ లోకము నుండి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎంత యాతన ఉంటుందో ఆలోచన చేద్దాం, ఆలోచన చేద్దాం. ఎంత బాధపడి ఉండవచ్చు ఆ బాధలో, ఆ భారములో, ఆ యొక్క హృదయ వేదనలో ఆమె ఏం చేస్తుందో తెలుసా? దేవుని ప్రియ బిడ్డలారా, నీకు నాకు జన్మనిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తన కుమారుడు మరణావస్థలో ఉన్నప్పుడు, హృదయము వేదన పొందుతూ ఉన్నప్పుడు, ఆ హృదయము దుఃఖముతో నిండిపోయినప్పుడు ఏం చేస్తుందో తెలుసా? కల్వరిలో నీకు నాకు జన్మనిస్తుంది ఆ తల్లి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నీవు నేను ఆ తల్లికి ఆధ్యాత్మికమైన బిడ్డలం, ఆధ్యాత్మికమైన పుత్రులం, ఆధ్యాత్మికమైనటువంటి పుత్రికలం. నిన్ను నన్ను ఆ తల్లి ఆ కల్వరి దగ్గర మనందరికీ ఆధ్యాత్మికముగా జన్మనిచ్చినది. హృదయ వేదనలో ఉండగా, హృదయ భారములో ఉండగా ఆ తల్లి నీకు నాకు ఆధ్యాత్మికముగా జన్మనిచ్చినప్పుడు నీవు నేను ఆ తల్లి హృదయాన్ని ఎందుకు గాయపరుస్తూ ఉన్నాం? ఎందుకు భారముతో నింపుతూ ఉన్నాం? నీవు నేను ఆ తల్లి యొక్క
బాధను చూసి ఆ తల్లిని ప్రేమించటానికి తండ్రి యొక్క మార్గంలో నడవటానికి నీవు నేను ప్రయత్నం చేయలేమా, సాహసము చేయలేమా అని ఆ తల్లి తల వంచి హృదయ భారముతో వేడుకుంటూ ఉన్నప్పుడు నీ మనస్సు ఎందుకు కరగటం లేదు, నీ హృదయం ఎందుకు మారటం లేదు, నీవు ఆ ప్రభు వైపునకు ఎందుకు తిరగలేకపోతూ ఉన్నావు? ఆత్మపరిశీలన చేద్దా. ఎప్పుడైతే ఆ తల్లి హృదయ భారముతో నిండుతుందో, నీకు నాకు జన్మనిచ్చింది, నీకు నాకు జన్మనిచ్చినప్పుడు నీవు నేను ఆ తల్లి పట్ల ఆ తల్లి యొక్క బాధను తగ్గించే బిడ్డలముగా నీవు నేను ఉండాలి. యేసు ప్రభు ఆ కల్వరిలో ఒక గొప్ప త్యాగం చేస్తూ ఉన్నారు. తల్లి అనాథగా ఒంటరిగా ఉండటం ఇష్టం లేక తాను ప్రేమించిన శిష్యునకు, ఆ సిలువ చెంతలో ఉన్న తాను ప్రేమించినటువంటి శిష్యునకు తల్లిని ఒప్పచెప్తూ ఉన్నాడు. ఓ స్త్రీ, ఇదిగో నీ కుమారుడు, తాను ప్రేమించిన శిష్యునితో ఇదిగో నీ తల్లి అంటూ ఉన్నారు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు తల్లిని తన సొంత ఇంటికి తీసుకొని పోయానని వాక్యం సెలవిస్తూ ఉంది. హృదయ వేదనతో, హృదయ భారముతో ఆ యొక్క హృదయంలో ఖడ్గము దూసుకొని పోతూ ఉండగా యేసు ప్రభుని, తన ఏకైక కుమారుణ్ణి సిలువకు అంటగొట్టినప్పుడు ఖడ్గము దూసుకొని పోతూ ఉండగా ఆ ఖడ్గమును తీసివేయటానికి, హృదయ భారమును తొలగించటానికి, తగ్గించటానికి తాను ప్రేమించిన శిష్యుడు మరియ తల్లిని తన సొంత ఇంటికి తీసుకొని పోయెను అని వాక్యం సెలవిస్తూ ఉండగా ఆ యొక్క ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు, నీవు నేను ఎందుకు కాకూడదు, నీతో నాతో దేవాతి దేవుడు తాను ప్రేమించిన శిష్యుడు అంటూ, ఇదిగో నేను నిన్ను ప్రేమించాను, నా తల్లిని స్వీకరించు అని ఒప్ప చెప్తున్నప్పుడు నీవు నేను ఆ తల్లిని మన సొంత ఇంటికి, అనగా మన హృదయంలోనికి, మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి ఎందుకు తీసుకోలేకపోతూ ఉన్నాం? ఎప్పుడైతే ఆ తల్లిని మనం స్వీకరించగలుగుతూ ఉంటామో అప్పుడు ఆ తల్లి యొక్క హృదయ వేదనను తగ్గించిన వాళ్ళము అవుతూ ఉంటాం. మనం ఎప్పుడైతే ఆ ప్రభు వైపునకు తిరుగుతూ ఉంటామో, ఆ ప్రభు యొక్క మార్గంలో నడుస్తూ ఉంటామో, అప్పుడు ఆ తల్లి యొక్క వేదనను తగ్గించి ఆమె యొక్క ఆధ్యాత్మిక బిడ్డలముగా మారిన వాళ్ళమవుతాం. ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డలముగా మనము మారినప్పుడు ఆ తల్లి మన తరపున ఉండి ఏం చేస్తుందంట, ఆ ప్రభువుతో గోజాడుతూ ఉంది. ఆ ప్రభువుతో గోజాడినప్పుడు మనకు కావలసిన వరప్రసాదాలన్నిటినీ కూడా మనము పొందుకొని ఆయనకు కృతజ్ఞులమై జీవించే అర్హతను మనం పొందుకుంటూ ఉంటాం. చూసారా, ఆ తల్లి వేదనలో కూడా నిన్ను నన్ను మారమని, నేను నీకు ఆధ్యాత్మికంగా జన్మనిచ్చాను, నీవు మారు మనసు పొందు అని ఆ తల్లి మనల్ని వేడుకుంటూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఇంకా మనము ఆలోచన చేసినట్లయితే కనుక ఆ తల్లి యొక్క మరి వేదన ఎంత ఘోరముగా ఉంది అంటే, యేసు ప్రభు మరణించిన తరువాత సిలువ నుండి దింపి ఆ యొక్క యేసు ప్రభు యొక్క భౌతిక గాయాన్ని తన ఒడిలో ఉంచుకున్నప్పుడు ఎంత తల్లడిల్లిపోతుందో మనం ఆలోచన చేయవచ్చు. కుటుంబంలో యుక్త వయస్సులోనికి వచ్చి తల్లిదండ్రులకు అండగా ఉండాల్సినటువంటి సమయంలో దేవుడు పిలిచినట్లయితే ఆ తల్లిదండ్రులు, ఆ కుటుంబము, ఆ గ్రామము, బంధుమిత్రాదులు ఎంత అల్లడిల్లిపోతారో, ఎంత తల్లడిల్లిపోతారో, ఎంత అల్లాడిపోతారో ఒకసారి ఆత్మ పరిశీలన చేద్దాం, ఒకసారి గ్రహించుకుందాం. చేతికి వచ్చినటువంటి బిడ్డడు దేవుడు తీసుకుని పోతే ఆ యొక్క కుటుంబంలో ఎంత భారము ఉంటూ ఉందో అదే భారాన్ని మరియ తల్లి మోస్తూ ఉంది. మరియ తల్లి మోస్తూ ఆ భారంలో ఆ కుమారుని యొక్క భౌతిక గాయాన్ని చూస్తూ తన హృదయంలో ఉన్నటువంటి కన్నీటినంతటిని కూడా దిగమింగుకొని ఆ కుమారుణ్ణి యాక్సెప్ట్ చేస్తుంది. నీవి లోకానికి నా ద్వారా ఇందుకే వచ్చావు, నువ్వు పరిపూర్తి చేసుకున్నావు అంటూ ఆ యొక్క మరియ తల్లి మౌనంగా తన యొక్క బాధను హృదయంలో దిగమింగుతూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, చివరిగా మరియ తల్లి యొక్క హృదయ వేదన ఆ యొక్క కుమారుణ్ణి భూస్థాపితం చేసేటప్పుడు ఆ తల్లి వేదనను మనము ఆలోచన చేయవచ్చు, గ్రహించవచ్చు. ఎంత వేదనతో ఆ కుమారుణ్ణి మరి ఆ సమాధిలోనికి చేర్చిందో మనం చూస్తూ ఉన్నాం.
ఈ యొక్క అంశాలన్నీ కూడా మరియ తల్లి యొక్క హృదయంలోనికి ఏం దూసుకొని పోయిందంట? ఖడ్గము దూసుకొని పోయింది. మరి ఈ రోజున నీవు నేను కూడా ఆ యొక్క మరియ తల్లి హృదయంలో భారముగా ఉండగలుగుతున్నామా? ఒకవేళ మనము ఆ విధముగా ఉన్నట్లయితే కనుక మన జీవితాలన్నిటినీ మార్చుకొని మరియ తల్లికి ఓదార్పుగా ఉన్నప్పుడు, ఆ తల్లి యొక్క హృదయంలో నెమ్మదితనాన్ని తీసుకొని వచ్చినప్పుడు నీవు నేను ఆ తల్లిని ప్రేమించిన వాళ్ళమవుతాం, ఆ తల్లిని గౌరవించిన వాళ్ళమవుతాం. తద్వారా మనందరి తరపున ఆ తల్లి యేసు ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుంటూ మనకు, మన జీవితాలకు, మన యొక్క నడవడికకు, మన యొక్క కుటుంబాలకు, మన యొక్క సంఘాలకు ఏం చేస్తుందంట? ఆమె ఆధ్యాత్మికంగా ముందు ఉండి మనలను నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి వడకంలో పాలు పంచుకుంటున్నటువంటి మనందరము కూడా, మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని ధ్యానించుకున్నటువంటి మనం, ఉదయకాలమున ఆమె యొక్క మననము మనస్సులో చేసుకున్నటువంటి మననాన్ని ధ్యానించుకున్నాం, ఇప్పుడు ఆమె యొక్క హృదయ భారమును మనం ధ్యానించుకున్నాం. ఈ పండుగ సందర్భముగా ఆ తల్లి యొక్క హృదయ భారమును తగ్గించే బిడ్డలముగా మన జీవితాలను మార్చుకోవాలి అని ఒక నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగల సర్వేశ్వర, మేమందరము ఈ రోజున మరియ తల్లి యొక్క జీవితాన్ని, తన యొక్క హృదయ భారమును ధ్యానించి ఉన్నాం. ఆ తల్లి హృదయ పండుగను కొనియాడుతూ, ఆ తల్లి యొక్క హృదయాన్ని మేము స్మరణ చేసుకుంటూ, ఆ తల్లి హృదయంలోని భారమునంతటినీ తీర్చటానికి నీవు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మేము ఉపయోగించుకొని ఆ తల్లికి ఆధ్యాత్మిక బిడ్డలముగా మారటానికి మంచి మనస్సును మాకు ప్రసాదించండి. ఈ వడకంలో మేము పాలు పంచుకుంటూ ఉండగా మేమందరము కూడా ఆ ప్రభు యొక్క కృపా వరప్రసాదాలను పొందుకోవటానికి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనను మాకు కవచముగా అందించి ఉన్నాం. ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మేమందరము కూడా బలపడటానికి, ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మా ప్రార్థన ఆలకించబడటానికి, ఆలకించబడినటువంటి ప్రార్థన ద్వారా మేమందరము కూడా మేలులను పొందుకొని ప్రభువునకు కృతజ్ఞులమై జీవించు భాగ్యమును మాకు దయచేయండి. ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి రోజున వడకంలో మేమందరము పరిశుద్ధతతో పాలు పంచుకుంటూ ఉండగా మా ఆధ్యాత్మిక నేత్రములను, మా ఆధ్యాత్మిక హృదయములను, మా ఆధ్యాత్మిక జీవితములను మేము మార్చుకొని మలుచుకొని పవిత్రులముగా పరిశుద్ధతతో జీవించు భాగ్యమును మా అందరికీ ప్రసాదించమని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.